ఒరే కుర్రాడా, ఏంట్రా ముసలాడా, బాదం పుడియాలా అలాలే నడిచి? అది కాదే, ఎటువైపు వెళ్ళాలని? ఇటే పెళ్ళహ, ఇటు నుంచే కదా వచ్చాను. అయితే ఇటెళ్ళు. థ్యాంక్స్ రా కుర్రాడా. తమ్ముడు ఏంటన్నాయా, బాదం పొడి వెళ్ళాలి, ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా? ఇటు వెళ్ళాలి. ఏంటి కావాలో నుంచా? పర్వాలేదు, బలగట్లు లేదు, ఎలా వెళ్ళాలా? ఇలా అయ్య బాబాయ్, అచ్చి బాబు, ఏంటా సౌండ్? ఏం లేదు సుబ్బు, నీళ్ళలో రాళ్ళెత్తి మునిగిపోతున్నాయి, మనిషిని ఎత్తి మునిగుతాడు తేల్తాడని ఒకటి దోసేసాను. ఓర్న తెక్క సంక్రయ్యో, మనిషిని దోసావా? చే, 10 రోజులు పట్టుకుంటే చాలు, ప్రాణాల మీద ఏదో తీసుకొస్తాడు, దీనికి కూడా ప్రశాంతంగా వెళ్ళడం. కాళ్ళు చేతులు ఆడితే కాసిన మంజిల్ తాగో. సుబ్బు సుబ్బు, అన్న రాయలతీమని చెప్ప. ఆడే మనం తీయాలి, ఇంకా రాళ్ళు ఎలా తీస్తారా? వత్రం ఉండరా, నువ్వు తీవా. అలాగే ఉండరా, అక్కడే ఉండు. సుబ్బు సుబ్బు, నా రాయలతీమని చెప్పు. అక్కరా అయ్య బాబాయ్, ఈ స్వాతి ముచ్చింగ్ గారు కూడా వద్దు. ఏంటి రక్షించండి, కాపాడండి. ఈ అబ్బ నేను కాపాడు చాలా సేపు అయింది, ఎన్నిసార్లు కాపాడాలి? ఇలా ఎక్కడున్నా వత్రనా బాదం పూడి ఎట్ వెళ్ళాలి? ఇటే రా, దూకే. అటైతే రాను, మా ఊరు వెళ్ళిపోతాను. చే చూడు, నీ వల్ల బీడీ కట్ అలా తడిసిపోయిందో? తడలేదు, ఈత కొట్టింది. బీడీ కట్ ఈత కొట్టిందా? ఓరి నా మాయదారి మెలిగాడు, నీ వల్ల నాకు ఎన్ని కొత్త విషయాలు తెలిసిపోతున్నాయో. రా, నీకు ఈత రాదు కదా, నువ్వెందుకు దూకో కాల్లోకి? నాకు ఈత వచ్చి రాదు తెలుసుకున్నారని? మా ఫాదరే, తెలుసుకున్నావా? ఏది తెలుసుకుని లోపల నోటుకు లాక్కొచ్చావు కదా, ఇంకోసారి దూకుతానే. వద్దురా బాబు, నీకు ఈత రాదు. చేపలు ఇంతున్నాయి, మరి ఈతున్నాయి. చేపలు ఈతున్నాయని, పక్షులు ఎగురుతున్నాయని మనం ట్రై చేయకూడదా? పద, ఇంటికి వెళ్దాం. రాజేశ్వరమ్మ గారు, రాజేశ్వరమ్మ గారు. ఆపండి, మూడోసారి పిలవడానికి మా చల్లా ఏం కొట్లో ముద్దాయి కాదు, ఈ ఇంటి యజమాని. ఏంటి ఇలా వచ్చారు? కౌలు డబ్బులు ఇచ్చేద్దామని వచ్చామండి. ఊరే గుడికి ఏమైనా తీసుకెళ్ళామనుకోండి, డైరెక్ట్ గా తీసుకెళ్ళి దేవుడికి ఇచ్చేస్తావా? మధ్యలో ఉన్న పోదార్కి ఇస్తాం, ఇలా ఇచ్చండి ఇలా ఇచ్చండి, మా సెలవు ఇచ్చేస్తా. అది కాదండి, ఆవిడకి ఒకసారి కనిపించి వెళ్దామని. మాకేమైనా మంచాలు మల్లేశ్వర టైప్ అనుకుంటున్నారా? ఎవడో పడితే ఆడికి కనిపించేయడానికి గొప్పింట్ లేడీస్ అంత గబుక్కుని బయటకు రారు. మా అన్నకి ఇచ్చాను, పర్వాలేదు. ఈయన ఎవరనుకుంటున్నారు? భగవంతునికి భక్తునికి అనుసంధానమైన అమ్మిక అగరబత్తి, మా అక్కకి మీలాంటి వాళ్ళకి మధ్య ఈయనే ఒత్తి. అమ్మని మర్చిపోలేము, అమ్మికని మర్చిపోలేము. వస్తాం. మంచిదండి. ఏం బ్రదర్, నువ్వు అక్కడే నొక్కేస్తున్నా? నేను నొక్కేట్లేదు, నీ వాట తీసి దాచి పెడతా. మాకు లుంగీలు ఉన్నాయి, మాది మేము దాచుకోగలం. Stop there! కంచే చేను మేస్తే, కాంపౌండ్ వాలే కబ్జా చేస్తే, అడుగడుగున మోసం దగాలతో నిండిపోయిన మన సమాజంలో అరాచక శక్తులు విజృంభిస్తున్నాయి. బంధం బంధుత్వాలను సైతం మరిచి అయిన వాళ్ళనే మోసం చేస్తున్న మీ ఆటలు ఇక ఎంతో కాలం సాగబో, ఏదో ఒక సీజన్ లో మీ పాపం పండుతుంది. బీ కేర్ఫుల్. ఎవడీడు సగం కాలిన సేవలో ఉన్నాడు? మీ వదినికి దూరం బంధువులే. ఈడు ఇది వరకు ఏదో టీవీలో క్రైమ్ న్యూస్ చదివేవాడంట. ఈ అదవకు ఎదవలవాటు ఉంది, సడన్ గా ఎంట్రీలు ఎత్తుంటాడు. ఆ టీవీ స్టేట్ లో కూడా అలాగే ఎంట్రీలు ఎత్తుంటాను. అక్కడ ఉన్న యాంకర్లు, న్యూస్ రీడర్లు ఈయన చూసి తడుచుకుని జరాలు తెచ్చుకుంటున్నారంట. దాంతో మేనేజ్మెంట్ ఈయన పీకి పారించారు. మా ఓడు ఖాళీగా ఉన్నాడు, కత్తి మీ దగ్గర పెట్టుకోండి అని మీ వదిన రికమెండేషన్ చేస్తాను. పెట్టా మన ఒక్కడి కార్యక్రమంలో అవి అక్కడ లీక్ చేయడు కదా, ఈ స్పాట్ లోనే రెచ్చిపోతాడు, పక్కెళ్తే మర్చిపోతాడు. ఏంటమ్మా, నన్ను టీవీ యాంకర్ ఎప్పుడు చేస్తావు? యాంకర్ అవ్వాలంటే చాలా క్వాలిటీస్ ఉండాలమ్మా, తెలుగు ఇంత స్వచ్ఛంగా మాట్లాడితే యాంకర్ అవ్వలేవు. 25 ఏళ్ళు అమెరికాలో ఉండొచ్చిందల్లాగా తెలుగుని మొక్కలు మొక్కలు చేసి మాట్లాడితే అప్పుడు అవుతావు. వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోమ్మా. అలాగే నాన్నా. చలమా చలమా. ఏంటన్నయ్యా, మీరేంటి అలా ఖాళీ కూర్చుని కోతులాగా పేరు చూసుకోకపోతే పాపం చల్లమ్మక్క సాయం చేసావుగా. నువ్వేంటే చంద్రముఖలా తల ఎరబోసుకుని మక్క కంటే కుక్కితే చచ్చిపోయే తొక్కలో పేలు ఎక్కువైపోయాయి నీకు. వాళ్ళు సాయం చేస్తా అన్నారా, నేనే వద్దన్నాను, చిన్న పనేగా. వాళ్ళ అట్టగోదిలేసామనుకో, కంచానికి మంచానికి తప్ప ఎందుకు పనికిరారు? ఇప్పుడేదో పెద్ద పనికొస్తున్నట్టు. ఇదిగో చల్లమ్మ, తాతారావు వాళ్ళు కౌలు డబ్బులు తెచ్చి ఇచ్చారు. ఈ ఏడాది వర్షాలు సరిగ్గా పడక పండ్లు బాగా పండలేదట. మరి వర్షాలు సరిగ్గా పడకపోవడం ఏంట్రా, బానే పడ్డాయిగా? అదే, ఇది సరిగ్గా ఇనిపించు చావలేదు, వర్షాలు ఎక్కువయ్యి పంటలు బాగా పండలేదంట. పంటలు పండకపోతే వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి తెచ్చిస్తారన్నయ్యా? నువ్వు ఊరుకుంటే కుదరదమ్మా, అను అలా ముక్కులు పిండి మరీ వసూలు చేస్తాను. వెళ్లి వాళ్ళను వెనక్కి పిలవమంటారా ఏంటి? నిజం నిలకడ మీద కాకుండా వెంటనే తెలుస్తుంది. ఫోన్లే పాపం, వదిలేయండి. సుభద్ర, ఏంటి వదిన?
ఈ డబుల్ తీసుకు లోపల పెట్టమా వదినా కాఫీ తీసుకురమంటారా ఇప్పుడు కాఫీ ఏంటి వద్దలే దొంగలు దొంగలు కలిసి ఊళ్ళు పంచుకుంటుంటే ఇక మంచితనానికి చోటు ఎక్కడ ఉంటుంది లింగ భేదాలు లేకుండా జరుగుతున్న నేరాల్లో కొంతమంది మహిళలు తీసిపోరు వాళ్ళ సత్తాను చాటుతూనే ఉంటారు ఇది నేటి వైనం ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఇతను ఏ లేదమ్మా పొద్దున పేపర్లో వచ్చిందంట అది మనకు చెప్తున్నాడు అమ్మా ఏంటి నాన్న ఇది ఇలా తడిచిపోయావేంటి కాలంలోకి దోస్తారమ్మా వారెవడో వీడిని కాలంలో తోసేస్తే అడ్డగడతలా నువ్వేం చేస్తున్నావు ఎవరో ఈయన్ని దోయటం కదమ్మా ఈయన ఒకడు దోస్తాడు ఆడిని కాపాడదాం నేను దూకాను కాకినాడలో పిడిగిపడితే గుడివాళ్ళ ఉన్నాడు గుండాగినట్టు వాడిని ఎవడో కాళ్ళలో దోసేస్తే నా మేనలు బట్టలు ఎలా తడిచిని పాప మీ గీతొచ్చు అనుకుని ఈయన కూడా దూకేశారండి మరి ఎరా నిజమా అవునమ్మా వదిలేండి అమ్మా పాపం పసివాడు ఇంకెప్పుడు ఎవరిని తొయ్యలేదు బాబు గారు ఇంకెవరిని తోస్తారు లేదు నన్ను కొడతారేంటమ్మా నిన్ను పనిలోకి పెట్టింది వాడు ఇలాంటి పనులు చేయకుండా చూడ్డానికి చేసిన తర్వాత వాడిని కాదు నిన్ను కొట్టాలి ముందు ఆయన దూరం అయినా నేను బ్రతుకుతున్నదే నీకోసం నువ్వు కూడా దూరం అయిపోతే నేను బ్రతకలేనురా బ్రతకలేను ఏడవకమ్మా ఇంకెప్పుడు కాళ్ళలో దూకను ఏతరాజు తెలిసిపోయింది కదా ఏడవకు వాడి భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే భయంగా ఉంది నేనున్నంతకాలం ఏదో విధంగా నెట్టుకొస్తాను వాడున్నంతకాలం నేను బ్రతికుండలేనుగా నువ్వేమనుకోనంటే నాదో మాట ఏమిటి పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుందని మనకో శాస్త్రం ఉంది అచ్చిబాబుకు పెళ్లి చేయొచ్చు కదా మత్తుండి మాట్లాడుతున్నావా వాడికి పెళ్ళేమిటి తప్పేంటి మా ఆడపడుచు వాళ్ళ ఊళ్ళో ఒక అతనికి మన అచ్చిబాబు కంటే ఎక్కువ పిచ్చి ఉండేదంట పెళ్లి చేస్తే కాపురం చేసి మామూలు మనిషి ఇద్దరు పిల్లల్ని కూడా కన్నాడంట నిజంగానా నీతో అబద్ధం ఎందుకు చెప్తాను పైగా మన అచ్చిబాబేమి పుట్టుకతోనే పిచ్చివాడు కాదుగా 10 ఏళ్ల వరకు బంగారంలా ఉన్నాడు పిల్లలతో ఆడుతూ తలకి దెబ్బ తగలటం వల్ల అలా అయ్యాడే కానీ పెళ్లి చేస్తే తప్పకుండా మామూలు మనిషి అవుతాడు మీ నోటు వాక్కు పాలించి వాడు మామూలు మనిషి అయితే నాకింకేం అక్కర్లేదు కానీ చూస్తూ చూస్తూ వాణ్ణి చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు కట్నాలు ఇచ్చుకోలేక కన్ని పిల్లలుగానే మిగిలిపోతున్న పేదింటి అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు అలాంటి వాళ్ళలో ఒక మంచి అమ్మాయిని చూద్దాం వాడి తలరాత మార్చే అమ్మాయి ఎక్కడుందో నువ్వా మగాడి నేను పెద్ద కబుర్లు చెప్పావు ఆడపిల్ల భయపెడితే హడలిపోతావా నన్ను భయపెట్టింది ఆడపిల్ల అంటే నేను ఆడపిల్లని కాదా ముందా బ్యాగ్ తీ ఏముందా బ్యాగ్ లో మన భవిష్యత్తు సర్టిఫికెట్స్ ఓ సారీ సారీ అవును ఉద్యోగం కోసం రాజమండ్రి వెళ్ళావు కదా ఏమైంది నా దురదృష్టం నాకంటే ముందే పరిగెడుతుంది నేను వెళ్లేసరికి ఎవరో జాయిన్ అయిపోయి ఇప్పుడేంటి నీకు అర్జెంట్ గా పని కావాలి అంతే కదా నువ్వు ఇస్తావా ఇస్తా గంట సేపెటు కదలకుండా నా చేతుల్లో ప్రేమ ఖైదీ వైపు జీతంగా నీకు 2 ముద్దలు ఇస్తా మరి బోనస్లు ప్రమోషన్ల మాట ఏమిటి అవి ఉన్నాయి 7 ఏళ్ల తర్వాత భర్తగా పర్మనెంట్ చేసి 2 ఏళ్లలో తండ్రిగా ప్రమోట్ చేస్తా నో రిటైర్మెంట్ థాంక్ యూ అయితే మీ ఉద్యోగంలో నేను వెంటనే జాయిన్ అయిపోతాను ఆకలి ఇస్తే అన్నం పెడతా అలిసి వస్తే ఆయిల్ పెడతా మూడు వస్తే ముద్దులు పెడతా అక్కడికి ఊపుకుండా వెళ్ళిపోతున్నావు ఆల్రెడీ వెయిటింగ్ ఇక్కడ వెళ్ళి క్యూలో నిలబడు అలాగే పనకంలో పుడకల్లాగా ఈ వాయింపు వెళ్ళారు మేం బయట మ్యూజిక్ వాయిస్తుంటే లోపల రికార్డింగ్ జరుగుతుందని అర్థం వాయించకుండా కూర్చుంటే లోపల ఫ్రీ అని సిగ్నల్ నోరు ముయ్యండి అదేం కాదు నాకు సంగీతం అంటే ప్రాణం ఖాళీగా ఉన్నప్పుడు నేర్చుకుందామని మళ్ళీ ఎప్పుడు రమ్మంటావు ఇప్పుడు చెరుకు తోట కొట్టగానే వచ్చేసావు కదా ఈసారి అరటి తోట కొట్టగానే వచ్చి అలాగే బాయ్ బాయ్ హాయ్ మల్లీశ్వరి హాయ్
పదపద ఏంటా జోరు వెయిటింగ్ లిస్ట్ లో నెక్స్ట్ నేనే కదా నీరసంగా ఉంది రెస్ట్ తీసుకోవాలి రేపురా అబ్బాబా అలానకే బాబు నీ కోసం 18 కిలోమీటర్ల దూరం నుంచి సైకిల్ తొక్కుంటూ మరీ వచ్చాను నీకు కావాలంటే మన సూర్యగడ హోటల్ గారి నుంచి బూస్ట్ అట్టుకొచ్చి ఇచ్చేతనే బూస్ట్ వద్దు హార్లిక్స్ అట్టలా ముందు ఎవడొచ్చాడన్నది కాదు ముఖ్యం ఎవడు లోపలికి వెళ్ళాడన్నది ముఖ్యం హాయ్ కమ్ ఆన్ డార్లింగ్ సుబ్రహ్మణ్యం అదేంటి మళ్ళీ ఆడి పిలుతున్నా ఆడంటే నాకు చాలా ఇష్టం నిన్నే సుబ్రహ్మణ్యం ఆడు పిలుతుంది పలకవా పలికితే రమ్మంటది రమ్మంటే ఎల్లు ఎక్కడికి ఏజ్ దగ్గరగా అది చాలా బ్యాడ్ లేడీ వెళ్ళకూడదు ఏంటమ్మా బెట్టు పిలుస్తుంటే రావే నేను రాను పోనీ నేనే వస్తాను వద్దు ప్యాంట్ వచ్చి ఇస్త్రీ పెట్టి మీద పడ్డా ఇస్త్రీ పెట్టి వచ్చి ప్యాంట్ మీద పడ్డా ప్యాంట్ గా బొక్క పదరా మన ప్యాంట్ సింపిసలో ఉంది